రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ప్రతాప రామకృష్ణ ఎన్నికైనట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి ప్రతాప రామకృష్ణ ఎన్నిక పట్ల బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గోపి బాలరాజు, వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేష్ యాదవ్, సంకపెల్లి ఎంపీటీసీ శేఖర్ తదితరులు అభినందనలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ పూర్తి స్థాయిలో అన్నట్టు గుర్తించి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త ఏర్పడిన తర్వాత కూడా రెండోసారి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా నియమించడం మా అందరికీ చాలా సంతోషకరం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ పెద్ద ఎత్తున ఈ రోజు ఏకవర్గంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు మన స్టేట్ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఈ రోజు ఎవరైతే పార్టీకి పని చేస్తారో పార్టీకి పని చేసే వారిని గుర్తించడానికి కోసం పూర్తిస్థాయిలో గుర్తించి ఈ రోజు మా అన్నగారికి మన్నగారు చేసినటువంటి ఈ 50 సంవత్సరాల చరిత్రలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా పార్టీ నా ప్రాణం అనుకుంటూ ఈ నియోజకవర్గంలో కాపాడుకుంటూ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి మొట్టమొదటిగా హృదయ తెలియజేస్తా ఉన్నా. ఒక విశిష్టమైన పార్టీ, ఒక ప్రత్యేకమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో రాజకీయ పార్టీలు కోకొల్లు, ఏ పార్టీకి లేని నిబద్ధత ఒక సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ. మరి ఈ పార్టీలో ఒక సామాన్యుడు ప్రధానమంత్రి స్థాయిపోయాడు, ఒక సామాన్యుడు సంజయ్ గారు మన రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ అయ్యారు, ఒక సామాన్య కుటుంబంలో కిషన్ రెడ్డి గారు మంత్రి అయ్యారు, ఒక సామాన్య కుటుంబంలో విద్యాసాగర్ గారు మహారాష్ట్ర గవర్నర్ అయిన మంత్రి. మరి రాజకీయ నేపథ్యం కూడా మా కుటుంబం ఎక్కలేదు. అంటే భారతీయ జనతా పార్టీ ఒక రకంగా బడా వ్యాపారులకు పెట్టుబడిదారులకు మద్దతు ఇస్తుందని ఏదైతే ప్రచారం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ చేసిందో అయోధ్య విషయం నానబెట్టుకుంటూ వస్తే సుప్రీంకోర్టు కూడా ఏం జరగాలని జడ్జిమెంట్ చెప్పిన ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఘన విజయం. నోట్ల రద్దు జరిగినప్పుడు పార్టీ తునాతున కాకపోతే పార్టీ మొత్తం కంపించిపోతుందని భయపెట్టిండ్రు, ఆ పరిస్థితుల్లో ప్రజలు గ్రహించారు. మరి నిన్నగాక మన కరోనా విషయం తీసుకున్నట్టయితే ప్రపంచంలో దాదాపు ఒక 45 దేశాలు కలిస్తే ఒక భారతదేశం, మరి ఒక స్ట్రాంగ్ నాయకత్వం. నిన్నగాక మన చైనాతో జరిగిన సంఘర్షణ చూసినట్టయితే పటిష్టమైన నాయకత్వం లేకుంటే ఈ దేశం ఎటువంటి ఒకసారి ప్రజలు ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఏదో ఆడవేడో కేసీఆర్ చెప్తాడో ఈ లక్కుడు కావచ్చు ఏమవుతుంది, మనం కూడా అది చెప్తున్నాం. ఈ ప్రాంతీయ పార్టీలు కూకటి వెళ్తున్నాయి, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ప్రతి వాడు కూడా జైలుకొండ్రు. ఇదే పరిస్థితి టీఆర్ఎస్ డెఫినెట్ వస్తుంది గుర్తుపెట్టుకొని చెప్తా ఉన్నాం. లేకుంటే జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టుల మీద డోబిడీ ఎన్నికోవడం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మన శిశులో చూసినట్టయితే